అద్భుతం, అద్భుతంగా ఉంది. ఈ అప్సరసల అందాలు నాట్యాలు చూస్తూ ఉంటే నాకు నేనే మైమరిచిపోతున్నాను. నిజానికి అమృతాన్ని సేవించడం వల్ల నాట్యాన్ని ఆస్వాదిస్తున్నావు. ఎంతో రుచికరంగా ఉండే ఈ అమృతం వల్లే మనకు అలా అనిపిస్తోంది. నాకింకా అమృతం కావాలి. దీన్ని ఎప్పటికీ నిండుగానే ఉంచండి. దయచేసి నన్ను క్షమించండి ప్రభు, వీటిల్లో అసలు అమృతం లేదు. అయితే వెళ్ళి నింపుకుని రండి. మన దగ్గర అమృతమే లేదు. ఏంటి? మీరు వెళ్ళి ఇంకా అమృతాన్ని తీసుకొస్తారు కదా, మీ భార్య కోసమే. కానీ ఇది ప్రత్యేకమైన రసం, దీనికి తాళ్ల చెట్టు పళ్ళు కావాలి. అందుకని మన దగ్గరున్న ఇంకే పళ్ళ రసమైనా తాగితే మంచిదనుకుంటాను. అదీ కాకుండా ఈ రసాన్ని తయారు చేసేది తాళవనంలో. అది కంస మహారాజు తోట. ఆ తోటకి కాపలా కాస్తున్నది దీనకాసురుడు. కాని స్వర్గలోకానికి అధిపతి అయిన ఇంద్రదేవునికి ఒక సాధారణ రాక్షసుడంటే ఏ భయమూ ఉండదు కదా. నాకేం భయం లేదు. నేను తాళవనానికి వెళ్లి నీకెంతో ఇష్టమైన ఆ అమృతాన్ని తప్పకుండా తీసుకొస్తాను. అదిగో అక్కడుంది. హేయ్ కంస మహారాజు మనుషులు కాసేపట్లో ఇక్కడికి వస్తారు, అమృతం కోసం మనల్ని అడుగుతారు. మన దగ్గర ఎక్కువ సమయం లేదు, వాళ్ళొచ్చేలోగా దీన్ని తాగేయాలి. అమృతం మన పెదాలు దాటి వెళ్ళాక దీని రుచి గురించి అస్సలు మాట్లాడకూడదు. ఒక్క చుక్క దొంగతనం చేసినట్టు మహారాజుకు తెలిసినా సరే అమృతానికి బదులు ఆయన మన రక్తాన్ని తాగుతారు. ఈ అమృతం మొత్తాన్ని వీళ్ళిద్దరూ తాగేసేలోపు మనం ఇక్కడి నుంచి దాన్ని కొంచెం తీసుకుని వెళ్ళాలి. మేము వీరిని దిశ మళ్ళిస్తాం, మీరు వెళ్ళి అమృతాన్ని తెండి. వాళ్ళు వచ్చేశారు, త్వరగా పరిగెత్తు. నేను అనుకున్న దానికంటే తేలిగ్గా ఈ అమృతాన్ని తీసుకువెళ్ళిపోవచ్చు. కంస మహారాజు అమృతాన్ని ఎవరు దొంగతనం చేయకూడదు, దీన్ని తాగే హక్కు ఎవరికీ లేదు. వీరుడిలా నువ్వెంత పోరాడినా నన్ను గెలవలేవన్న సంగతి గుర్తుపెట్టుకో. మరీ అంత ధైర్యం వద్దు, ఇంద్రదేవుని శక్తే ఉంటో నువ్వు కాస్త తెలుసుకో. తెలుసా, సూర్యుడు వెలుతురు లాగా చాలా హాయిగా ఉంది. ఇది నీకు నచ్చిందా తుమ్మెదా? నా చెవిలో నువ్వు చెప్పాలనుకున్నది ఇదేనా? నాకు ఆవుల భాష తెలుసని నీకు తెలుసా? ఉడతలతో కూడా మాట్లాడచ్చు, ఉడతల భాష నాకు బాగా తెలుసు. Hey!
శబ్దం నీకు వినిపిస్తుందా కృష్ణ? వినిపించింది, అదొక పులరుపుడా ఉంది కదా. ఆ శబ్దం అక్కడి నుంచి వచ్చింది. లేదు లేదు, శబ్దం ఇటు నుంచి వచ్చింది. అది మనకే దగ్గర పడుతున్నట్టుంది. నువ్వేమంటావు కృష్ణ? అవును, అది మన దగ్గరకు వచ్చేసింది. అయితే రండి దాక్కుందాం. త్వరగా పదండి, ఇక్కడ దాక్కుందాం. అది నీకు కనిపిస్తుందా కృష్ణ? అది అక్కడుందనుకుంటా. కృష్ణ నువ్వేనా? అంటే ఆ భయంకరమైన పులి నువ్వేనా? ఎవరు భయంకరమా ఇప్పుడు చూద్దాం. సరే సరే చాలు చాలు ఆపు, నువ్వే గెలిచావు శ్రీధర్. చాలు చాలు ఆపు. ఈ పిల్లల్ని చూసావా ఎలా ఆడుకుంటున్నారో? పనులు చేసేది మనము, ఆడుకునేదేమో వీళ్ళు. ఇదంతా కృష్ణుడి పని. మన వెన్న దొంగతనం చేయకపోయినా ఏదో ఒక అల్లరి పని చేస్తూ ఉంటాడు. ఏదో మంచి సువాసన వస్తుంది. ఏంటది? ఏదో ఒక మంచి పండ్ల వాసన అనుకుంటా. ఆ వాసన మనం కోసిన పళ్ళల్లోంచి రావట్లేదు. అయితే ఈ కొత్త రుచికరమైన పండు ఏమిటో కనిపెడదాం, తర్వాత దాన్ని బృందావనానికి కోసుకువెళ్దామా? ఈ వాసన అటువైపు నుంచి వస్తుంది. వెళ్ళదు, ఆగు. యశోదమ్మ మనల్ని వెళ్ళతన్న ఉద్యానవనం ఇదే. ఈ ఉద్యానవనానికి రక్షకుడు భయంకరమైన దేనికోసం అనుమతి లేకుండా లోపలికి వెళ్లిన వాళ్ళని అసలు ప్రాణాలతో వదలడు. చాలా సరదాగా ఉంది కదా. నేను బాగా అలసిపోయాను కృష్ణ. అలాగే నేను కూడా అలసిపోయాను. భలే ఉంది. ధన్యవాదాలు. నువ్వు ఈ కుస్తీ పోటీ వల్ల అలసిపోయి ఉంటావు కృష్ణ. ఉండు, మేమందరూ నీ కాళ్ళు పడతాం. ఆహా, ఎంతో చక్కటి సువాసన. ఈ వాసన చందనపు వాసన కంటే బాగుంది. అవును, మధు చెప్పేది నిజమే. ఈ వాసన ఎంతో సువాసనగా ఉంది. ఇది ఎటువైపు నుంచి వస్తుందో చూద్దాం. అలాగే వెళ్లి తినేస్తే ఒక పని అయిపోతుంది. మన అక్కడికి వెళ్లిపోతే మన ఆవుల్ని ఎవరు చూసుకుంటారు? కృష్ణ, మన ఆవులు ఎక్కడికి వెళ్లిపోయాయి? కనపడట్లేదు. నువ్వు చింతించకు సుబాలా, ఈ సువాసనకి అవి కూడా ఆకర్షింపబడుండొచ్చు. వాటిని వెతకడానికి ఒకే ఒక మార్గం ఉంది. మధు మనకి దారి చూపిస్తాడు, మనం వాడి వెనకాలే వెళ్దాం. నా పొట్లో కూడా ఎంతో ఆకలేస్తోంది. ఎవరు వస్తున్నారు? దేనికోసరడేమో. ఇతను కృష్ణుడు, అతని మిత్రులు తాళవనం వైపు వెళ్తున్నారు. మనం బాలని ఆపాలి. మూర్ఖుడా, నువ్వు మహారాజు కంసుని సోమపానాన్ని నేలపాలు చేశావు. మహారాజు కంసుడి దూత చెప్పినది కూడా నిజమే. ఎంతో అద్భుతమైన ఈ సోమపానాన్ని మనం వృధా చేయకూడదు. మహారాజు గారిని దిగులు పడద్దని చెప్పండి. ఆయన అమృతం ఇక్కడ సురక్షితంగా ఉంది. నా పొట్టలో ఉంది.
చోటుని ఎక్కడో చూసినట్టుగా ఉంది. మనం లోపలికి వెళ్ళడం అంత మంచిది కాదు. మన ఆవులు కావాలంటే మనం అక్కడికి వెళ్లే తీరాలి. అవి కింద పడిన పళ్ళను తింటున్నాయి కదా. పదండి మనం వెంటనే వెళ్దాం. అవును, లేకపోతే ఆవులకి ప్రమాదం అనుకుంటా. అవి మొత్తం పళ్ళని తినే లోపు మనం వెళ్ళి తిందాం. కృష్ణ, బలరామ్, ఆగు ఆగు, అటు చూడు. అక్కడ చూసావా, వీడ రాక్షసుడు, ధేనుకాసురుడు. అయితే ఇప్పుడు మనం ఉన్నది ఆ రాక్షసుడు ఉన్న చోటులోనా? నా ఆకలంతా ఒక్క నిమిషంలో ఎగిరిపోయింది. ధేనుకాసురుడు మనని ఇక్కడ చూశాడంటే మనకి మతిపోయి ఎలా చేస్తాడు? వెంటనే ఇక్కడ నుంచి వెళ్లిపోదాం. ఒక్క నిమిషం, ముందు మన ఆవుల్ని మనం తీసుకెళ్లాలి. బలరామ్ చెప్పేది నిజమే, మన ఆవుల్ని ఇక్కడ నుంచి బయటికి తీసుకెళ్లాలి. ఇలాగో ధేనుకాసురుడు చూస్తే చంపేస్తాడు. అందుకని ఆ పళ్ళని తినేసే చచ్చిపోదాం. కానీ నాకు చావాలని లేదు. ఈ ప్రపంచంలో రుచికరమైన పండ్ల కోసం కూడా నేను చావను. మరీ అంత భయపడకు శుభాల, కృష్ణుడు మనకేం కాకుండా చూసుకుంటాడు. ధేనుకాసురుడు బలవంతుడు అయ్యుండొచ్చు, కానీ ఎంత బలమైన రాక్షసుడైనా సరే కృష్ణుడు తేలిగ్గా చంపేస్తాడు. సుబాలా, శ్రీధామ్, మీరు వెళ్లి ఆవుల్ని తీసుకురండి. బృందావనానికి సరిపోయే పళ్ళని మేము సేకరిస్తాం. వీళ్ళందరూ ఆ ఫలాలను దొంగిలించబోతున్నారు. అంటే దీని వల్ల వాళ్ళకి ప్రమాదమేగా. మనం వెంటనే ఈ విషయం యశోతమ్మకు చెప్పాలి. దది, నువ్వు ఆ ధేనుకాసురుడి మీద ఒక కన్నేసుంచు. అతనిటు రాకుండా నువ్వే చూసుకోవాలి. ఏ ప్రయోజనమూ లేదు, కింద ఉన్న పళ్ళు కూడా నాకు అందమనిపిస్తున్నాయి. పళ్ళు నాకు అందకపోతే పర్వాలేదు, అవి మన దగ్గరకు వచ్చేనా నేను చేస్తాను. ఏమిటా శబ్దం? ఎవరో తాటి చెట్టు దగ్గరకు వచ్చినట్టుగా ఉంది. అలాగా ఇంత అమృతాన్ని తాగా కూడా నాకింకా ఆకలిస్తోంది. కంగారొద్దులే, ఈ పనిచేసింది ఈ కోతి అనుకుంటాను. ఈ కోతి దీనకాస్త్రుణ్ణి ప్రేమిస్తుందంటే దానికి పిచ్చిపట్టి ఉండాలి. ఎంత ధైర్యం నీకు! నేను నిన్ను వదలను. కంస మహారాజు గారు పళ్ళు దొంగతనం చేస్తావా? వాణ్ణి ఆపండి. ఇది మనకేదో చెప్పాలనుకుంటుంది. దానికి ఇంకా కొన్ని పళ్ళు కావాలనుకుంటా. ఇది మొత్తం కంస మహారాజు గారి తోట. అనుమతి లేకుండా ఇక్కడికి వచ్చినందుకు, పళ్ళని దొంగతనం చేసినందుకు మీకు శిక్ష తప్పదు. కానీ మేము ఆకలితో ఉన్నా సామాన్య పిల్లలం. కంస మహారాజుకి ఇచ్చిన తరువాత కూడా ఇక్కడ చాలా పళ్ళు మిగులుంటాయనుకుంటాను. అయినా మీరు తాగుతున్నారుగా. మాతో మర్యాద లేకుండా మాట్లాడినందుకు మీకు శిక్ష తప్పదు. అయినా మీకేం హక్కుందని? ఈ తాళవనం మొత్తం తనకే సొంతమని కంసుడు అంటున్నాడు. ఈ స్థలం ఉన్నది బృందావనంలో, అందుకని ఇదందరికీ సొంతం. ఓ, అలా అంటావా? అయితే కంసుని తోటలోని ఒక్కొక్క భాగాన్ని మీ అందరికీ ఇస్తాను. అంటే మిమ్మల్ని ఇక్కడ పాతి పెడతాను అంటున్నా. ఎవరికి శిక్ష పడుతుందో ఇప్పుడు అర్థమయ్యిందా? ఖచ్చితంగా మీకు శిక్ష తప్పదు. రాధా, లలిత, ఏమైందమ్మా? అది మన ఆవులు, మన ఆవులన్నీ
ఎడారిలోకి వెళ్లిపోయాయి. కృష్ణుడు మిగతా వాళ్ళు ఆవుల్ని వెంబడిస్తూ తోటలోకి వెళ్లారు. ఆ తర్వాత అక్కడ ఆ రాక్షసుణ్ణి చూసాం. అదేనిక అసురుణ్ణా? కంస మహారాజుకు సొంతమైన పళ్ళు దొంగిలిస్తాడా? ఈ పని నేను మిమ్మల్ని నలిపేస్తాను. అప్పుడు భవిష్యత్తులో ఇంకెవరు ఈ పని చెయ్యరు. ఏమిటి ఏమంటారు? అలా చూడండి, ఆ రాక్షసుని చూసారా? నా బంగారు కొండ కృష్ణుడు. త్వరగా రండి. మీ స్నేహితుడిక మిమ్మల్ని కాపాడలేడు, ఇప్పుడేం చేస్తారు? కృష్ణుడు మమ్మల్ని ఖచ్చితంగా కాపాడతాడు. నీతో కాస్త ఆడుకుంటున్నాడు, కానీ కృష్ణుడి లాగా ఆడుకోవడం నాకు ఇష్టం లేదు. అయితే నేను నా కోపాన్ని ముందుగా మీకే చూపిస్తాను. వీడు చనిపోయాడా? అవును, చనిపోయాడు. ఈ బృందావనంలో బలరామ్ తో ఎవరు పోటీ పడలేరు. ఈ గొడవ పూర్తవ్వలేదని నాకు అనిపిస్తుంది కృష్ణ. మీ అదృష్టం బాగుండి దీనకాసురుని ఎలాగో చంపేశారు, కానీ అన్నిసార్లు అదృష్టం కలిసి రాదు. మీకు దమ్ముంటే నాతో కలపడండి. వాళ్ళని చంపేయండి, మనం ముందు ఇక్కడి నుంచి వెళ్ళాలి. రాక్షసుడితో పాటు కృష్ణుని మీరెందుకని తోటలో వదిలేశారు? కాని కృష్ణుడే మమ్మల్ని. వాళ్ళకు కావలసింది ఈ తాటి పళ్ళేగా, వాళ్ళకు కూడా ఇచ్చేద్దాం. ఈ చెట్లతోనే వాళ్ళను నలిపేద్దాం. Thank you.
దేనికసురా? నా చిట్టి కన్నయ్య ఏడి? ఇదిగో ఇక్కడ ఉన్నానమ్మా. అందరి కోసం పళ్ళని తీసుకొద్దామనే ఇక్కడికి వచ్చాం. కానీ ఇది కంసమహారాజు తోట కదా. ఇంకా అతనిది కాదు, ఇంకా బృందావనంలో ఉన్నా ప్రతి ఒక్కరికి సొంతం.